Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ భయపడిందే జరుగుతోందా? కొరకరాని కొయ్యలుగా వారిద్దరు. ఇప్పుడు ఏపీలో రెండు కుటుంబాలు, నలుగురు నాయకులు టీడీపీ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. సహజంగా టీడీపీ పెద్ద దిక్కు చంద్రబాబు. ఆయన కుమారుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్ నేతగా ఉన్నారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనకు కొడుకు వరుస అయిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంటే జాతీయ స్థాయిలో ఆ తండ్రి కొడుకులు, అయితే రాష్ట్ర స్థాయిలో బాబాయ్ అబ్బాయి అన్నమాట. మొత్తానికి ఏపీ టీడీపీ కిరీటం నెత్తిన పెట్టడంతో తనకు బాధ్యత పెరిగింది అన్న స్పృహతో పాటు తమకే పార్టీని గెలిపించే సత్తా ఉందన్న భావన కూడా కింజారపు కుటుంబంలో ఏర్పడింది అంటున్నారు. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే కళా వెంకట్రావులా గమ్మున ఉండరు అని అందరికీ తెలుసు. బలమైన నేతగా, అంతకంటే బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు చంద్రబాబుని సీఎంగా చూడాలన్నది తన కోరిక అంటూనే పార్టీ అధ్యక్షుడిగా తాను కూడా గట్టిగా నిలబడాలని చూస్తున్నారు. తన నాయకత్వాన్ని రాష్ట్ర కేడర్ ఆమోదించేలా చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ మధ్య చంద్రబాబు నియమించిన 25 మంది పార్లమెంటు సీట్ల ప్రెసిడెంట్లతో డైరెక్ట్గా మాట్లాడుతూ సమీక్షలు చేస్తున్నారు. ఇక ఇదే వరుసలో అబ్బాయి రామ్మోహన్ నాయుడు కూడా దూకుడు పెంచేశారు. తన బాబాయి రాష్ట్ర పార్టీ రథసారథి కావడంతో ఆయన తన మార్క్ పాలిటిక్స్ను చూపిస్తున్నారు. బాబాయ్ మూడు రాజధానుల విషయంలో గట్టిగా నోరు చేస్తే తాను జిల్లాల విషయాన్ని టేకప్ చేశారు. జగన్ సర్కార్ అర్థంపర్థం లేకుండా పార్లమెంట్ సీట్లను జిల్లాలుగా చేస్తామని అంటోందని, దీనికి తార్కికత ఉందా అని రామ్మోహన్ ప్రశ్నిస్తున్నారు. రేపటి రోజున కేంద్రం పార్లమెంట్ సీట్లను పెంచితే అప్పుడు కూడా మరిన్ని క్రొత్త జిల్లాలు ప్రకటిస్తారా, లేక ఉన్న వాటిని విడగొడతారా అని ఆయన నిలదీస్తున్నారు. శ్రీకాకుళాన్ని ముక్కలు చేస్తే ఊరుకోమని కూడా గర్జిస్తున్నారు. ఇంతకాలం కేవలం తన జిల్లా సమస్యల మీదనే దృష్టి పెట్టిన అబ్బాయి ఇప్పుడు రాష్ట్ర సమస్యల మీద కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏకంగా జగన్ సర్కార్ మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఏపీకి చేసింది ఏమీ లేదని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి బాబాయికి చేదోడుగా ఉంటూ తన పరపతిని కూడా స్వర్గీయ ఎర్రన్నాయుడు కొడుకుగా రామ్మోహన్ పెంచుకుంటున్నాడు అంటున్నారు. ఏపీలో యువ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఇదే సరైన సమయమని కూడా అబ్బాయి ఆలోచిస్తున్నట్లుగా చెప్తున్నారు. టీడీపీలో యువనేతగా ఇప్పటికైతే లోకేష్ ఉన్నారు. అయితే రామ్మోహన్ సబ్జెక్టుతో పాటు దూకుడుగా ముందుకు రావడంతో పాటు ఆయనకు ఉన్న బీసీ ట్యాగ్, వాటమెరుగని ట్రాక్ రికార్డ్ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా టీడీపీలో బెస్ట్ యువనేత అవుతారు అంటున్నారు. మరి ఈ దూకుడిని లోకేష్ చూస్తూ ఊరుకుంటారా అన్నదే పార్టీలో మరో చర్చ.